మాట మాట్లాడితే అబద్ధమా? ఇంకా మీరు గొప్పగా ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పే మాట పులివెందులకు నీళ్లు ఇచ్చినా అని చెప్తావా? సార్, గండికోట రిజర్వాయర్ నిర్మించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. గండికోట నుంచి లిఫ్ట్ చేసి నీళ్లను పైడిపాలెంకు తీసుకొని పోయి అక్కడి నుంచి పులివెందుల గీయాలని చెప్పి సర్వే చేపించింది. కానీ ఆలోచన కానీ అన్ని చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. మీరు ఏం చేసినారు సార్? చివరిలో వచ్చి 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం పులివెందులకు నీళ్ళు ఇచ్చింది నేనే, రాయలసీమకు నీళ్ళు ఇచ్చింది నేనే, నా శత్రువులకైన పులివెందులకు కూడా నేను నీళ్ళు ఇచ్చినా అంటే నాది ఎంత గొప్ప మనసు అని చెప్పి రాజకీయంగా వాడుకునేదానికి, నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా చిత్రీకరించుకునేదానికి ఇంత నీచానికి దిగజారాలనా? నిజంగానే నీకు ఇరిగేషన్ ప్రాజెక్టులపైన అంత చిత్తశుద్ధి ఉంటే, అంత కమిట్మెంట్ ఉంటే సార్, జీడిపల్లి హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వ హంద్రీనివా నీళ్లను, హంద్రీనివా ద్వారా నీళ్లను జీడిపల్లి రిజర్వాయర్కు, అక్కడి నుంచి కదిరి వరకు కూడా పనులు అయిపోయినాయి. అక్కడి నుంచి మీ కుప్పానికి కేవలం ఒక 150 కిలోమీటర్లో 160 కిలోమీటర్లో మాత్రమే ఉంటుంది. ఆ పనులు ఎందుకు పూర్తి చేయలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు ఉన్నట్టుండి మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు గుర్తొచ్చినాయి, రైతాంగం గుర్తొచ్చింది, వ్యవసాయం గుర్తొచ్చింది, అన్నీ ఎందుకు గుర్తొచ్చినాయి నీకు? రేపు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఒక 10,000 కోట్లు ఇచ్చింది కాబట్టి ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఎక్కడ రైతాంగంలో కూడా గొప్పోడైపోతాడో అని ఒక అసూయతో ఈరోజు మీరు కొత్తగా వచ్చి ప్రాజెక్టుల సందర్శన అని పెట్టి ఇలా బురద జల్లడం 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే మీకు ఎంత మాత్రం కూడా తగదని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు మాట్లాడే మాటలు ఒక చోటికి పోతేయేమో 2,000 కోట్లు నేను ఖర్చు పెట్టిన ఇరిగేషన్ కోసమని మాట్లాడడం, ఇంకొక ప్రాంతానికి పోయి 5,000 కోట్లు ఖర్చు పెట్టినాయని చెప్పడము, ఈరోజు మళ్ళీ కడప జిల్లాకు పోయి 12,000 కోట్లు ఖర్చు పెట్టినాయని చెప్పడము, మీరు ఫస్ట్ ఫిగర్స్లో అన్న ఒక క్లారిటీ ఉంటే గాన బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇరిగేషన్లో మీరు మేజర్గా దేనికి ఖర్చు పెట్టినారా అంటే నీరు చెట్టు కార్యక్రమానికి ఖర్చు పెట్టినారు. మా నందికొట్కూరు నియోజకవర్గంలో నీటి ఉనకలో నీరు చెట్టు చేసినారు. కాబట్టి 100 కోట్లు మీరు, మీ లీడర్లు, మీ కార్యకర్తలు తినడానికి ఈ ఇరిగేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మీరు చెప్పే మాట ఏమరా అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీరు చెప్పే మాట సైకో. సరే, సైకో అని మాట్లాడుతున్నారు, ఒకటే మాట చెప్తున్నా, ఎవరు సైకో అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నినాదం ఏమరా అంటే పేదవాళ్లకు పెత్తందారులకు మధ్యన యుద్ధం అని చెప్పినాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పినారో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ చెప్పే మాట ఏమి, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, పులివెందుల్లో ప్యాలెస్ ఉంది, హైదరాబాద్లో ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ప్యాలెస్ ఉంది, ఇన్ని చోట్ల ప్యాలెస్లు ఉండే జగన్మోహన్ రెడ్డి పేదవాడు ఎట్లయితాడు అని మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు కూడా మేము పేదవాళ్ళము, జగన్మోహన్ రెడ్డి పేదవాడు అని చెప్పి ఏ రోజు కూడా చెప్పలే. మేము చెప్పే మాట ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ల తరపున పోరాడుతున్నాడు అని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు పేదవాడు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నమ్మరు. నేను చెప్పే మాట ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ తరపున పోరాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పెత్తందారుల తరపున పోరాడుతున్నారు. అది ఏ రకంగా అని కూడా మీరు అందరూ అడగండి, మేము సమాధానం చెప్తాం. చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం తెలియాలంటే ఈరోజు నిన్నటి గురించి కాదు మాట్లాడాల్సింది, 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు మాట్లాడాల్సింది. చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం తెలియాలంటే బిఫోర్ 2004 ఆయన పాలన ఏంటి అనేది మనమందరం కూడా ఆలోచించాలి. ఆ రోజు రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యావసర ధరలు, పెరిగిన నిరుద్యోగ సమస్య, కరువు, రాష్ట్రమంతా కరువు, రైతుల ఆత్మహత్యలు, ప్రజల్లో తిరుగుబాటు, ఆ తిరుగుబాటు అనేది ఏ స్థాయిలో ఉండిందిరా ఆ రోజు అంటే నక్సలైట్లు అనేవాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఎంతోమందిని ఆ రోజు హత్య చేసినారు. ఎందుకంటే తిరుగుబాటు, ఎందుకు వచ్చింది ఆ తిరుగుబాటు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపున్నా హైదరాబాదు, హైటెక్ సిటీ, లాబీయింగు, పైరవీలు, రియల్ ఎస్టేటు, దీనిపైనే కాన్సన్ట్రేట్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలను అందరినీ కూడా గాలికి వదిలేసినాడు. కాబట్టి ఆ తిరుగుబాటు అనేది ఏ స్థాయికి పోయిందిరా ఆ రోజంటే సాక్షాత్తు ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిపైనే బాంబు దాడి జరిగింది. ఎక్కడ? అలిపిరిలో. ఆ స్థాయిలో తిరుగుబాటు, వ్యవస్థలన్నీ నాశనం చేసినాడు ఆ రోజు. అంతెందుకు సార్, నా చిన్నతనంలో ఒక సినిమా వచ్చింది, సింగిల్ హ్యాండ్ గణేష్, విక్టరీ వెంకటేష్ గారిది గణేష్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఏం చూపించినారంటే వైద్య వ్యవస్థ గురించి చూపించినారు, ప్రభుత్వ హాస్పిటల్ ఏ రకంగా ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్లు ఏ రకంగా దాన్ని ఎన్కేష్ చేసుకున్నాయని చెప్పి ఒక సినిమా తీస్తే ఆ రోజు రాష్ట్రంలో ఉండే డాక్టర్లందరూ కూడా అజిటేషన్ చేసినారు, ఏంది మా గురించి ఇంత ఘోరంగా చూపిస్తారా అని.